అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ నేను చూపించే స్పెషల్ అండ్ హెల్తీ రెసిపీ ఉసిరికాయ తొక్కు పచ్చడి. ఎలాంటి డౌట్స్ లేకుండా పక్క కొలతలతో ఉసిరికాయ తొక్కు పచ్చడిని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు ఈ వీడియోలో చేసి చూపించిపోతున్నాను. ఈ పచ్చడి రైస్లోకి, టిఫిన్స్లోకి, అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. రెసిపీ కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు మీ అందరికీ ఈజీగా టేస్టీగా ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం నేను 1/2 కేజీ ఉసిరికాయలని తీసుకున్నాను. శుభ్రంగా వాటర్లో వేసుకుని కడిగేసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే పచ్చడి నిలవ ఉండదండి. శుభ్రంగా తుడిచిపెట్టుకుని ఆరబెట్టుకున్న తర్వాత నేను మళ్ళీ వీటిని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ ముక్కల్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ముక్క మెత్తగా అయ్యేంత వరకు, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకునే అవసరం లేదు, కొంచెం ఆయిల్ వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఉసిరికాయ ముక్కలు బాగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉసిరికాయ ముక్కలు వేసుకున్న తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మీరు చూసుకుని వేసుకుందరు కానీ ఫస్ట్ కొంచెం తగ్గించే వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత 4 టీ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. పచ్చికారం వేసుకోవాలి. కర్రీకి వాడే కారం కాకుండా పచ్చళ్ళకి సపరేట్గా కారం ఉంటుంది కదా, అది వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఈ పచ్చడికి వెల్లుల్లి వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత వేయించి పెట్టుకున్న మెంతి పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత 2 నిమ్మకాయల్ని కట్ చేసుకుని ఈ విధంగా జ్యూస్ వేసేసుకోవాలి. నిమ్మకాయ ప్లేస్లో మీరు ఉడికించి పెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి చేసుకునేటప్పుడు ఎక్కువ అయితే మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకుని పోపు వేసుకోవచ్చు. నేను ఇక్కడ తక్కువే చేసుకుంటున్నాను కాబట్టి 3 డేస్ వరకు ఇది మూత పెట్టుకుని ఉంచుకోవాలి. 3 డేస్ తర్వాత దీనిలో పోపు యాడ్ చేసుకుంటాను. 3 డేస్ తర్వాత పచ్చడి బాగా ఊరి అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా ఈ తొక్క అంతా ఇలా సమానంగా చేసుకుని పైన కొంచెం ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని ఉంచుకున్నాను. 3 డేస్ తర్వాత ఇప్పుడు దీనికి పోపు రెడీ చేసుకుని వేసుకోవాలి. ఎక్కువైతే మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకుని పోపు వేసుకోవచ్చండి. ఇక్కడ నేను తక్కువే చేసుకుంటున్నాను కాబట్టి మొత్తం అంతా వేసేసుకుంటున్నాను. తర్వాత 1/2 కప్ ఆయిల్ వేసుకుని దీనిలో 1 టీ స్పూన్ ఆవాలు, తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ 2 ఫ్రై అయిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత బాగా చల్లారిన తర్వాతే పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి. వేడి మీద పోపు వేసుకుంటే పచ్చడి పాడైపోతుంది, బాగా చల్లారిన తర్వాతే పోపు వేసుకోవాలి. మీరు కావాలంటే నిమ్మకాయ ప్లేస్లో చింతపండు గుజ్జును కూడా వేసుకోవచ్చండి. పోపు బాగా చల్లారిన తర్వాత ఈ పచ్చడి అంతా దీనిలో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉండడం వలన దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది, ఇంకా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది చాలా డేస్ వరకు నిలవ ఉంటుందండి. ఎక్కువ అయితే కొంచెం కొంచెం తీసుకుని మనం పోపు వేసుకోవచ్చు. ఉసిరికాయ తొక్కు పచ్చడి చాలా ఈజీగా రెడీ అయిపోయింది. చూసారు కదా, రెసిపీ చాలా ఈజీగా అనిపించింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.